మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ దగ్గర నుంచి తన ప్రతి సినిమాలో ఇతర హీరోలతో కలిసి నటిస్తూ సాగుతున్నారు. ఖైదీ నెంబర్ 150లో కొడుకు రామ్ చరణ్తో కలిసి కాసేపు స్క్రీన్ పంచుకున్న చిరంజీవి ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి వారితో జోడీ కట్టి సైరా నరసింహారెడ్డిలో అలరించారు. మొన్న ఆశ్చర్యలో కొడుకు రామ్ చరణ్తోనూ, తర్వాత గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్తోనూ నటించారు. ఇప్పుడు ఆల్తర్ వీరయ్యలో మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించారు. రీఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలోనే ఖైదీ నెంబర్ 150గా అలరించిన చిరంజీవి ఈసారి పొంగల్ హంగామలో వాల్తర్ వీరయ్యగా రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. వాల్తర్ వీరయ్య కథ విషయానికి వస్తే, వైజాగ్లోని జాలర్లపేటలో ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటాడు వీరయ్య. సోలోమన్ అనే డ్రగ్ మాఫియా లీడర్ను పట్టుకోవడం కోసం సహాయం చేయమని ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోరడంతో మలేషియా వెళ్తాడు. కట్ చేస్తే వీరయ్య మలేషియా వచ్చింది ఇన్స్పెక్టర్ కోసం సోలోమన్ను పట్టుకోవడానికి కాదని, అతడి అన్నయ్య మైకేల్ అనే ప్రకాశ్ రాజ్ కోసమని తెలుస్తుంది. అసలు మైకేల్కి వీరయ్యకి ఉన్న వైరం ఏంటి, ఈ కథలో అసిస్టెంట్ కమిషనర్ విక్రమ్ సాగర్ రవితేజ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే వాల్తర్ వీరయ్య థియేటర్లో చూడాల్సిందే. చిరంజీవి ఎంటర్టైన్మెంట్తో బలా అనిపించింది, ఆ తర్వాత బ్రదర్ సెంటిమెంట్తో ఆకట్టుకున్నారు. రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినా తన ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఇక శృతి హాసన్ సిబిఐ ఆఫీసర్గా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన స్టార్స్ అంతా తమ పాత్రను తగ్గట్టుగానే సాగారు. చిరంజీవి సినిమా అంటే దేవశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ట్యూన్ కంపోజ్ చేస్తారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే దేవిశ్రీ ఇందులోనూ బాణీలు కట్టారు. బాస్ పార్టీ, పూనగాలు లోడింగ్, పాటలు నిజంగానే కెర్రిక్కంచాయి. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట, నీకేమో అందం ఎక్కువ, పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన సెట్స్ కనువిందు చేశాయి. దర్శకుడు కె రవీంద్ర కథలో పాత సినిమా పోకడలు కన్ను కనిపిస్తాయి. సన్నివేశాల చిత్రీకరణలో బాబీ పట్టు చూపించారని చెప్పాలి. నిర్మాతలు నవీన్ యార్నని, వై రవిశంకర్ కథకు తగినట్టు రీచ్లో ఖర్చు పెట్టారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి చిరంజీవి డెలివరీ చేసిన ఎంటర్టైన్మెంట్, రవితేజ క్యారెక్టర్, ఆకట్టుకునే పాటలు, మేకింగ్ వాల్యూస్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చేసి కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉండడం ఈ చిత్రానికి మైనస్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.